अंधकार बंधुरं उदय सूर्युडु उदयिस्तुन्ना रात्रि चंद्रुडु विकसिस्तुन्ना स्वतंत्र भानुडु रानी चीकटी स्वेच्छा चंद्रुडु लेनी चीकटी 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 अम्मो अति चीकटी గతంలోనికి వెళ్ళి చూడు స్వేచ్ఛ లేని భారతాన్ని గతంలోనికి వెళ్ళి చూడు స్వేచ్ఛ లేని భారతాన్ని స్వేచ్ఛ లేని భారతీయుల జీవితాన్ని గతంలోనికి వెళ్ళి చూడు కలిగిన వాడిదే అధికారం జులుం చేసే వాడిదే ఆధిపత్యం కులమతాలుగా పలు విధాలుగా వేరుపడి బలహీనతలకు జారిపడి బలహీనపడి నలిగిన స్వాతంత్రహీనపు గతంలోనికి వెళ్ళి మాటాడే హక్కు లేని కాలం తల ఎత్తి బతికే స్వేచ్ఛ లేని అంధకారం రాజులో సంస్థానాధీశులో పరదేశి అఫ్ఘన్ డచ్చి ఫ్రెంచి పోర్చుగీసులో ఆ సేతు హిమనగా భారతాన్ని 600 ముక్కలుగా పరిపాలించిన గతంలోనికి వెళ్ళి చూడు. పంట పైన పశుల పైన భూమి పైన నదుల పైన ఖనిజ భూ సంపదల పైన హక్కులేని అసహాయ స్త్రీలకు దిక్కులేని బానిసత్వపు భారతీయుల గతంలోకి వెళ్ళి చూడు. ఢిల్లీ పాదుశాలకు పాదాలకు సెల్యూట్. కౌన్ హోతం సాహబ్? మేం తెల్ల భిక్షగాళ్ళం. ఏదో చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటాం. మీరు దయతో పర్మిషన్ ఇస్తే. ఠీకే సాహబ్, వస్తువులు పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ स्थलम प्लीज. ठीक है ये हमारा भारत पुष्पक विमान है, सबको जीने का जगह मिल जाएगा, जाओ जियो. थैंक यू शाह, थैंक यू. ये राजुलंता टोटल फूल्स इडियट्स. नॉट दैट वीर की वकर अंटे वकर की पगा द्वेषम अदे मन कावाली. वारकी वारकी जगड़म पेटी इंडिया लो मनम पगा वेदाऊं. ఈ ఇండియాలో కూడా బ్రిటిష్ సూర్యుడు ఉదయించే దాకా మనకి నిద్ర లేదు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులైతే మనుగడకు శ్వాస ఎంతో మనుషులకు స్వాతంత్ర్యము అంతే. ఆ శ్వాస రావడానికి ఆ స్వేచ్ఛ పొందడానికి ధారపోసిన రక్తమెంత, భారతీయుల త్యాగమెంత. పోయిన ప్రాణాలెన్ని, కోల్పోయిన మానాలెన్ని, కాలిపోయిన గుండెలెన్ని, కూలిపోయిన బతుకులెన్ని, వర్తమానం నుండి భవితకు దూకుతున్న యువకులారా, ప్రపంచాన ప్రథమ స్థానం ప్రజాస్వామ్యం మాదేనంటూ మురిసిపోయే యువతులారా, మీరు పొందిన స్వేచ్ఛ కోసం, స్వతంత్ర స్వేచ్ఛ శ్వాస కోసం, అమరవీరుల రక్తమెంత ధార కట్టిందో, సమరయోధుల బతుకులెన్ని బలిపీఠమెక్కినవో. ఎవరి కోసం? మన దేశ స్వాతంత్ర్యం కోసం.
మనమంతా తల ఎత్తి స్వేచ్ఛగా జీవించడం కోసం. అదిగో అదిగో అదిగదిగో ఉరి కొయ్యల ఉయ్యాలకు ఊగుతున్న ఆకారం, మూడు పదులు దాటనిదా పార్థివ శరీరం. ఉరి కొయ్యల ఉయ్యాలకు ఊగుతున్న ఆకారం, మూడు పదులు దాటనిదా పార్థివ శరీరం. నలువీధుల కూడలి ఉరి కంబాల మధ్యన ఆహాకారాల ప్రజల సందోహం నడుమ, బహిరంగపు ఉరి ఊయల రూగుతున్న దెవ్వరు తెరచిన తన కనుపాపలు చెప్పదలుచుకున్నదేమి. వేలాడే శవములో నిలువెల్ల దేశ పౌరుషం, ప్రాణమంటే తృణమని ప్రకటించే మహాసాహసం. ఎవ్వరిదా ఆవేశం ఎవ్వరిదా ధీరత్వం, కంఠానికి తాడు బిగించాపిన దెవ్వరి గుండె. హైందవీయ భక్తులు, ఇస్లామీ నిబద్ధులు, పొట్టకూటి కోసం ఆంగ్ల పటాలాన సైనికులు, అయితేనే తమ తమ అస్తిత్వం మరచిపోని సిపాయిలు. పంది ఆవు కొవ్వు పూసి ఉన్న తుపాకీ తూట నోట ముట్టలేక తమ అస్తిత్వం మట్టికరవగా, తమ పుడమిత్వం మంటకలవగా, తమ రక్తంలో స్వతంత్ర భారత సింహాలెగయగా, తమ కళ్ళల్లో స్వతంత్ర భాస్కరులు ఉరిమి చూడగా, తిరగబట్ట సిపాయి దండున విరంగి గుండై నిలిచిన పాండే ఆంగ్లేయుల గుండెల్లో మొదటి అగ్గి పిడుగు, రవికృంకని బ్రిటన్ సింహాసనాన్ని తన్నిన తొలి అడుగు. నేడు మనం పీల్చే స్వేచ్ఛావాయువు కోసం నాడు ఆగినది మంగల్ పాండే ఊపిరి కోసం. సోల్జర్స్ రాఖీ తుపాకీ బ్యానెట్ రక్తంతో కడవాలి, ప్రతి ఇంటి ముందు మనుషుల మంచపు ముద్దలు కనపడాలి, ప్రతి మనిషిని నరకండి, ప్రతి ఊరును ధ్వంసం చేయాలి, ఎవరిని ఖైదీలుగా తెవదు. ఇది తెల్లోడు ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని అణచివేసిన విధానం. విత్తనం సమాధవుతూ చెట్టును వాగ్దానం చేసినట్టు, అస్తమిస్తూ సూర్యుడు ఉదయాన్ని వాగ్దానం చేసినట్టు, దేశ స్వాతంత్ర్యం వాగ్దానం చేస్తూ నానా సాహెబ్, రావు సాహెబ్, తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయ్, బేగం హజరత్మల్, బహదూర్ షా, కున్వర్ సింగ్, ఫిరోజ్ షా, మహమ్మద్ హసన్, మౌల్వీ అహ్మదుల్లా, మన హైదరాబాద్ లో సయ్యద్ మౌల్వీ అల్లావుద్దీన్, తుర్రేబాజ్ ఖాన్, చీతా ఖాన్, రాజా వెంకటప్ప నాయక్, ఫిరంగికో మారో అంటూ అమరులైనారు. ఎవరి కోసం? మన కోసం, మన స్వరాజ్య జీవనం కోసం. పెత్తనమని తామెందుకు తల వంచాలని చెల్లదని తెల్లోడి కుతంత్రం, చంద్ర నిప్పులను చిరిగిన కంఠం, బెంగాలీ నవాబు సింగం, అక్కితరంగం అక్కితరంగం, సిరాజ్ స్వరాజ్య విస్ఫులింగం, జనరల్ రాబర్ట్ క్లైవును వణికించినదా సమర మృదంగం. భరతమాత నేలమట్టి తన జన్నత్, ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగి ఈ మట్టిలోనే చస్తా, ఈ మట్టిలో పరమాణువైన నీ సొంతం కానివ్వం అన్నాడు సిరాజ్ ఉద్దౌలా. తెల్ల గుంట నక్క రాబర్ట్ క్లైవ్ కుట్ర వల్ల నేల కొరిగినాడు సిరాజ్ ఉద్దౌలా. యాల్లా, తనకెందుకులే స్వేచ్ఛ అని తలంచితే బతికేవాడు కదా సిరాజ్ తల వంచితే. ఎవరి కోసం? మన కోసం. శివాజీకిచ్చే నివాడి మాత్రమే కాదు, కుట్రతో కౌగిలించు వాణ్ణి పులిగోళ్లతో చీల్చిన వీర శివాజీ రోషం కావాలి. గణపతికి నమస్కారమే కాదు, తల
తెగినా సరే తండ్రైనా సరే తల తెగినా సరే తండ్రి శంకరుని ఎదురించిన విఘ్నేశుని ధిక్కారం కావాలి. సంప్రదాయ పూజలలోన స్వతంత్ర బీజాలను నాటి భక్తిలోన దేశభక్తి రంగరించు అర్చన. స్వాతంత్ర్యం నా జన్మ హక్కని ఎలుగెత్తిన దా గర్జన. మ్యాన్ బోర్న్ ఫ్రీ అని రూసో చెప్పాడు, కానీ పుట్టుకతోనే సంఖ్యళ్ళు ఈ బానిస దేశంలో. అందుకే స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని ఎలుగెత్తి చాటిన బాలగంగాధర్ తిలక్ తన పత్రికతో పాఠకుల వీరపుత్రులుగా మార్చి వీరకేసరి మరాఠ విప్లవ శంఖాలూదిన అతివాద దేశభక్తుడు, స్వరాజ్య విప్లవ త్రిమూర్తులలో ఒక్కడు బాలగంగాధర్ తిలక్. లజపతి రాయ్. పాల్ బాలగంగాధర్ తిలక్. పాల్ బిపిన్ చంద్రపాల్. లాల్ బాల్ పాల్. బంకిం చంద్రుని గుండెలో పురుడు పోసుకున్నది, భగత్ సింగ్ తుది శ్వాసగా ఇంకా బతికే ఉన్నది. బంకిం చంద్రుని గుండెలో పురుడు పోసుకున్నది, భగత్ సింగ్ తుది శ్వాసగా ఇంకా బతికే ఉన్నది. ఆ తరానికైనా ఈ తరానికైనా ఏ తరానికైనా జాతి జనుల గొంతుకలో జన్మభూమి సూక్తం. సూర్య చంద్రులే అడుగులై మనల నడిపే మంత్రం. వందే మాతరం వందే మాతరం. చర్మాలను ఒలి చేసే కొరడాలకు వళ్ళిచ్చే ధైర్యం. వందే మాతరం. ఎముకలను విరిచేసే లాఠీలకు తలనిచ్చే పౌరుషం. వందే మాతరం వందే మాతరం. కారాగారాల కఠిన శిక్షను లెక్కించని నిర్లక్ష్యం. వందే మాతరం. ద్వీపాంతరవాస తీర్పును విని విరిసిన ధరహాసం. వందే మాతరం. ఊపిరి తీసే ఉరి తాడుకు కంఠాన్నిచ్చే ఉత్సాహం. వందే మాతరం వందే మాతరం. మెడనరికే తల్వారుకు పలికే రక్త స్వాగతం. వందే మాతరం. దూసుకొచ్చ తూటాలకు ఎదురెళ్ళే సాహసం. వందే మాతరం. సంపూర్ణ మహాభారత స్వతంత్ర సంగ్రామాన్ని నడిపించిన మహారథం మహావ్రతం. వందే 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 మాతరం వందే 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 మాతరం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఎవడిదిరా కుట్ర తెల్ల జాతి కుక్క, ఎవడిదిరా పన్నాగం పరాయి సీమ పంది. ముజాఫర్పూరే కాదు, పూరా హిందుస్థాన్ మిమ్ముల తరిమి కొట్టమంటున్నది, ఉరిమి చూడమంటున్నది, పిడుగై పడమంటున్నది. మాది కాదురా కుట్ర, అది స్వతంత్ర దండయాత్ర. కాదురా మాది ఒక పన్నాగం, ఇది స్వరాజ్య రక్త యజ్ఞానికి సన్నాహం. అవి ఖుదీరాం బోస్ గుండె పలికిన చివరి పలుకులు. 17 ఏళ్ల గొంతుకు ఉరితాడు పికుసుకున్నది. తండ్రి, నా యతపై 100 ఏళ్ళు నీ పాదాలను మోసే యోగం లేదా అని భరతభూమి ఆత్మ కొట్టుకుంటున్నది. ఎవరి కోసం? మన కోసం. సర్ విలియం కర్జన్ విల్లీ,
భరతుల రక్తపు రుచి మరిగిన పిల్లి, దారుణాలకు చిరునామ కిరాతకాల అధికారి, ఎందరినో హతమార్చాడు, లండన్ చేరాడు. ఆ దుర్జన్ కర్జన్ గాడి కార్జన్లో తుపాకీగుళ్ళు దింపాలని లండన్కెళ్ళాడు మదన్లాల్ డింగ్రా. కార్జన్ను చంపి బదులా భారతీయ అమరవీరుల బదులా తీర్చుకున్నా అంటూ ఉరి స్తంభానికి ఎక్కాడు మదన్లాల్ డింగ్రా. ఎవరి కోసం? మన కోసం. ఉద్యోగం కావాలా? ఉద్యోగం చేసే ప్రదేశం భారతదేశం. ఒకే మొత్తంలో అందే వేతనం వీరమరణం, బోనస్ అమరత్వం, పెన్షన్ సంపూర్ణ స్వాతంత్ర్యం. రండి, స్వరాజ్య సాధన రక్త చరిత్రాత్మక పోరాటపు ఉద్యోగులు కండి. లాల్ బాల్ పాల్ మేల్కొలుపుతో గదర్ పార్టీ ఇచ్చింది ఇదే పిలుపు. లాలా లజపతి, హరిదయాళ్, అమెరికా కెనడా పర్యటించి ఇచ్చిన పిలుపుతో ప్రవాస భారతీయులు స్టాక్హోమ్లో సమావేశం. గదర్ పార్టీ నిర్మాణం ఫలితం వేలాది మంది కాల్చివేత, పురితీత జగత్ సింగ్, హర్నామ్ సింగ్, సారన్ సింగ్ తో పాటు 19 సంవత్సరాల కర్తార్ సింగ్ పురితీయపడ్డాడు. ఇంకో జన్మెత్తి మళ్ళీ ఉరికంబా నెక్కుతా అన్నాడు కర్తార్. ఎవరి కోసం? మన కోసం. విప్లవకారులపై, స్వతంత్ర వీరులపై విరుచుకు పడి వచ్చింది రౌలట్ చట్టం. జూలు విదిల్చిన విప్లవ సింహాలపై జులుం చేయవచ్చిందే రౌలట్ చట్టం. వందే మాతరం అంటే నిర్బంధమే విధింపు, నిర్మూలనే ధ్యేయంగా కక్ష సాధింపు, స్వతంత్రేచ్ఛపైన ఉక్కు పాదాల మోహరింపు, స్వతంత్ర క్రాంతికారులకై ఇల్లు ఇల్లు గాలింపు. న్యాయాన్యాయాలు లేవు, విచక్షణ మాటే లేదు. అడుగడుగునా నిషేధాలు, ఆస్తుల స్వాధీనాలు, పోలీస్ రాజ్యంగా మార్చే పాలకులకు వికృత అధికారాలు, నికృష్టపు హక్కులిచ్చే పైశాచిక చట్టం రౌలట్ చట్టం. అధికనని వినని వాన కాని వాన తుపాకి తూటాల వాన డయ్యరు తూటాల వాన వాగు 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 జల జల నెత్తుటి వాగు జలియన్ బాలా వాగు రౌలట్ చట్టానికి జనం నిరసనా ఫలితంగా కురిసింది తుపాకి తూటాల వాన తలపై తూట గుండెల తూట కంటిల తూట కడుపున తూట కాళ్ళలు వేళ్ళలు భుజమున నడుమున శరీరాల అణు అణున తూట తూట తగిలిన ప్రతి చోట భారతమ్మ కన్నీటి ఊట తూట తగిలిన ప్రతి చోట జయ భారత్ మాతాకి జయ అనుమాట. స్వతంత్రేచ్ఛ బహుమానపు వాట దెయ్యం డయ్యరు తుపాకీ తూట. తల్లి గుండెపై బిట్టడి చావు, బిడ్డ ముందు తల్లిదండ్రుల చావు. తల్లులు తండ్రులు తనయులు మనవలు తూటాల వాన జల్లులతో జల్లెడగా మారిన తల్లులు. ఈ దేశం మాది అన్నందుకు, మీ దేశం పొండి అన్నందుకు క్షణం ముందు వందే మాతరం, క్షణం పిదప వందల జనం మరణం.
తడిసిన నెత్తుటి మట్టిని సీసాలో ఎత్తుకున్నదొక బాలకిశోరం భగత్ కిశోరం. జరిగిన మారణ కాండకు సలసల మరిగెను ఉద్ధమ్ సింగ్ రుధిరం. వందే మాతరం. ఒక లాఠీ తన భుజాన్ని విరిచిన, ఒక లాఠీ తన ముఖాన్ని చరిచిన, ఒక లాఠీతో వెన్ను కదలిన, ఒక లాఠీతో కన్ను కమిలిన, కొట్టి కొట్టి ఆ లాఠీలన్నీ అలసిపోయిన, కొట్టి కొట్టి ఆ లాఠీలన్నీ విరిగిపోయిన, రాళ్లవానలా పడే లాఠీలను పూలవానలా తలచే దెబ్బ దెబ్బ దెబ్బకు రక్తము చిమ్మున చిమ్ముతుంటే చిరునవ్వే దెవ్వరు. నుదుట నెత్తురు పెదవి కంటిన వందే మాతరం అనే దెవ్వరు. లాలా లజపతి రాయ్ స్వతంత్ర జ్వాలా లజపతి రాయ్, లాలా లజపతి రాయ్ విప్లవ హేలా లజపతి రాయ్, తమ పాలన పొడిగించుకునేందుకు సంస్కరణల ముసుగేసుకు వచ్చిన సైమన్ కమిషన్ ఒక మోసం ఎదురు తిరిగిన లాలా వేషం, ఊరేగింపుగా ఉరికింది పరపాలనపై ఉరిమింది తిరగబడిన లాలా లజపతిపై జరుగుతున్న లాఠీ దాడి, అయినా వెనుకకు తగ్గని వాడి వేడి లాఠీ దెబ్బలా నెత్తుటి వానలు పడిసి వరిసి, లాలా లజపతి రాయ్ స్వతంత్ర ద్వాలా లజపతి రాయ్, లాలా లజపతి రాయ్ విప్లవ హేలా లజపతి రాయ్. గాయపడి నెల కూడా తిరగకముందే నేల కొరిగిన లాలా లజపతి. ఆ చిన్న పిల్లాన్ని చంపడం కాదు, దమ్ముంటే నన్ను చంపండి. సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అంటూ గుండుకెదురుగా గుండెను నిలిపిన టంగుటూరి ప్రకాశం. ఇది ఇక్కడి తెలుగు నేల ప్రతాపం. మరి అక్కడ బెంగాల్లో చిత్తరంజన్ దాస్ సైమన్ గో బ్యాక్ అని గాండ్రించాడు. నీరు పెట్టవేమి పదైదేళ్ల బాలుడా, చర్మం ఒలిచేస్తున్నది కొరడా, అయినా నినాదమాపవేమి స్వతంత్ర అభిమన్యుడా. నీ పేరేంటి? ఆజాద్. నీ తండ్రి ఎవరు? స్వేచ్ఛ. నీ తల్లి? భారత మాత. నీ ఇల్లు? చెరసాల. నా భారతదేశం అయ్యింది చెరసాల. బాలుడి జవాబులకు చీలికలైపోయింది కొరడా. ఎవరా ఆజాద్? చంద్రశేఖర్ ఆజాద్. ప్రతి క్షణం స్వాతంత్ర్య స్మరణం, ప్రతి క్షణం స్వాతంత్ర్య రణం. వైస్రాయ్ను చంపడానికి ట్రైన్ కింద బాంబే, త్రుటిలో తప్పింది వైస్రాయ్ చావు, ఆజాద్ను వెంటాడింది ఆంగ్లేయుల పగ. చుట్టూ 80 మంది సాయుధులు, తన చేతిలో మౌసర్ పిస్టల్ ఒక్కటి. జరిగింది 32 నిమిషాల పోరాటం, మిగిలింది ఒకే ఒక్క తూట. స్వేచ్ఛాభారతిని చూడాలనుకున్న కళ్లతో తన పిస్టల్ని చూశాడు. స్వేచ్ఛాభారతంలో జెండా ఎగరేయాలనుకున్న తన చేతులతో తన ఘనతకు తానే గురిపెట్టుకున్నాడు ఆజాద్. పుట్టక నాది, బతుకు నాది, పోరు నాది, చావు నాది, నన్నెవ్వరు చంపరాదు, నన్నెవ్వరు చంపలేరు. నా కణతలు దూసుకెళ్ళే గుండు కూడా సైరంలా నా ఛాతిని మేల్కొలుపుతుంది. నా కణతలో దూసుకెళ్ళే గుండు కూడా జెండాలా నా ఛాతిని దండుగా మారుస్తుంది. నా కణతలో దూసుకెళ్ళే గుండు కూడా దండు
పరదేశుల పారదోలే దండయాత్ర అవుతుంది ప్రచండ యాత్ర అవుతుంది జై హింద్ ఏ నినాదం తెలియని మన్యం ఏ చైతన్యం ఎరుకని మన్యం అనారోగ్యమే ఆరోగ్యంగా ఆకలి దప్పులే ఆహారంగా బతికే మన్యం బిడ్డల పైన ఆంగ్లేయుల అధికారపు క్రౌర్యం దినకూలీలకు కడుపు నిండదు స్త్రీమానాలకు విలువే ఉండదు ప్రాణాలంటే లెక్కే లేదు తెల్ల జలగలకు అడ్డే లేదు వేదజాతి సింహాసనాన్ని తన ధనువు మీటి వణికించాడు రూతర్ఫోర్డ్ రుధిరంలో చల్ చలి జ్వరం పుట్టించాడు మన్యం సైన్యం సమకూర్చి మహాయుద్ధమే చేశాడు మన్యం సైన్యం సమకూర్చి మహాయుద్ధమే చేశాడు తన ఆచూకీని తెలపమని మన్యం ప్రజల చంపేస్తుంటే మానవతుల చెరుస్తుంటే తనంత తానే తెల్లదొరలకు బందీ అయినాడు అల్లూరి కన్నెగంటి హనుమంతును ఉయ్యాలవాడ నరసింహుణ్ణి వీరపాండ్య కట్టబ్రహ్మడిని కడతేర్చిన తెల్లదొరల కాల్పుల్లో నేల కొరిగినాడు ధృవతారై నింగి చేరినాడు అల్లూరి సీతారామరాజు మనవాడు మన తెలుగువాడు ప్రాణనష్టమవ్వకుండా పార్లమెంటులోన ఎవరూ లేని చోటు చూసి బటకేశ్వర్ దత్తుతో కలిసి బాంబు వేసినాడు భగత్ తమ ఆఖరి నిశ్శబ్దపు చావుకేక భరతజాతి విముక్తి పోరు పురికొలిపే గాబుకేక కావాలని కావాలని చావాలని కదలకుండ ఉండి దొరికిపోయినాడు భగత్. భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులకు ఉరి విధించింది శ్వేతజాతి ప్రభుత్వం. సర్ఫరోష్ కి తమన్నా అబ్ హమారా దిల్ మే హై దేఖ్నా హై జోర్ కిత్నా బాజువే కాతల్ మే హై. జైలు గోడ లోపల దేశ స్వాతంత్ర్యానికై తమ ప్రాణం బలిదానమివ్వడం కోసం ఉరికొయ్యలపై ఎక్కడానికి ఉవ్వెళ్ళూరుతున్న భగత్ రాజగురు సుఖ్దేవులు జైలు గోడకి ఇవతల కొడుకు కడసారి పలికే వందే మాత్రం పిలుపు కోసం ఎదురు చూస్తూ భగత్ తల్లి. నా కడుపున పడకుంటే నువ్వు బతికుండేవాడివేమో తండ్రి బతికుండేవాడివేమో నాన్న నా కడుపుల పుట్టి నువ్వు నా కళ్ళ ముందే నా కన్న ముందే నా కళ్ళ ముందే నా కన్న ముందే పోతిని గాని గర్వపడి తిని గాని నా కళ్ళ ముందే నా కన్నా ముందే
ఆ చివరి పిలుపుకెదురు చూసే ఇప్పుడు గర్వపడుతున్నాను తండ్రి, మురిసిపోతున్నాను కొడుక. భారత మాతకు ధీటుగా భగత్ మాతగా నన్ను చేసినందుకీ వేళ గర్వపడుతున్నాను తండ్రి, మురిసిపోతున్నాను కొడుక. గర్వపడుతున్నాను తండ్రి, మురిసిపోతున్నా. అది సట్లెజ్ నదీ తీరం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల పార్థివ శరీరాలు, శవాలను సైతం కత్తులతో నరకాలని పూనుకున్న ఉన్మాదపు తెల్ల సైనికులను చూస్తూ సట్లెజ్ నదీ ఆత్మ ఘోషిస్తోంది. నెత్తుట తడిసిన మట్టిని పూలతో పూజించిన మృతవీరుని హస్తాలను నరికేసి మీరు పొందే పైశాచిక ఆనందం దేనికిరా? స్వేచ్ఛ కోసం తనకు తానే నుదిటిపైన మరణశాసనం రాసుకున్న హస్తాలను బలిదానం కోసమే జన్మమెత్తామనే ఉరికెక్కిన రాజగురు సుఖదేవుల ప్రాణహీన శరీరాలను నరికేసి మీరు పొందే పైశాచిక ఆనందం ఎందుకురా? ఉరితీసి, చంపేసి, నరకేసి, చితిలోనికి విసిరేసి సగం కాలిన బిట్టల తనువుల ప్రవహించే నాలోనికి విసిరేస్తే మీరు పొందే పైశాచిక ఆనందం దేనికిరా? సింగ్ రాజగురు సుఖదేవుల స్వాతంత్ర్యపు కలలన్నీ నాదలతో మోసుకెళ్ళి యువ గుండెల కందిస్తా. దేశమాత సంకెళ్ళను తెంపేసి పంజాబీ
पंजाबी विप्लवाल फुली पंजा उद्दम सुनाम गाँव की सुनामी है उद्दम जलियन वाला बागुन रक्त जलन धरुडु उद्दम कसी चंपिन मृत वीरु मध्यन पड़चिन तोली वीर पोत्तु उद्दम जगिन ई रक्तपात संघटन को जवाबुगा कदिलिन ओक रण प्रतिज्ञ उद्दम तनकु ताने सैन्यंगा कदिलिन तुदि प्रतीकार युद्धम उद्दम उद्दम जलियन वाला बागुन जरिगिन घोरालकु जरिपिन टय्यर्कु तेलपाली निरसन నల్లని జెండాతో కాదు తుపాకీ గుళ్ళతో చెప్పాలి నిరసన గొంతు పగిలే కేకలతో కాదు టైర్ గొంతు కోసేలా ఉండాల నిరసన ఊరేగింపులతో కాదు టైర్ శవ ఊరేగింపయ్యేలా నిరసన ప్రభుత్వ భవన వాహన దహనాలతో కాదు టైర్ ఖననమయ్యేలా నిరసన ఒకరోజు నెల ఒక సంవత్సరమా ప్రతీకార నిరీక్షణ 20 ఏళ్ల 11 నెలల ప్రతీకార మహాయజ్ఞ నిరీక్షణ పంజాబ్ నుండి కాశ్మీరు నుండి లండన్లో డయ్యర్ పాల్గొన్న సమావేశ మందిరానికి వెళ్ళాడు ఉద్దం తుపాకీగుళ్ళ వర్షం కురిపించాడు ఉద్దం డయ్యరును జలియన్ వాలాబాగు దయ్యాన్ని కాల్చినాడు కూల్చినాడు కదలకుండా నిలిచినాడు పోలీసుకు కావాలని చిక్కిన ఉరి విధించిన జడ్జీని ధిక్కరించి సాలిసిటర్స్ పై ఖాండ్రించి ఉమ్మి వేసి ఉరికంబం ఎక్కి నా మిత్రులు భగత్ రాజగురు సుఖదేవులు వారు చేరుకున్న వీర స్వర్గానికి నా పయనం మృత్యువు నా ప్రియవధు పురితాడే నా కళ్యాణమాల నా పెళ్లి మంత్రం నా పెళ్లి మంత్రం వందే మాతరం విమాన ప్రమాదాన మరణించావని కొందరు హిమాలయంలో ఋషిగా చూశామని ఇంకొందరు నిన్ను సైబీరియా జైలున చూశామని మరికొందరు అన్నా ఎందరు ఏమన్నా భారత స్వాతంత్ర్య అమర నక్షత్రం నువ్వు స్వాతంత్ర అగ్నినేత్రం నువ్వు స్వరాజ్య రుద్రగాత్రం నీది ఆజాద్ హింద్ ఫౌజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ బెంగాల్లో చిట్టగాంగులో అనేక మంది భారత వీరులను ఉరితీసిన ఉరితాళ్ళు తన గుండెలో మెలికలు తిరుగుతోంటే ఇక శాంతి సహనం లేవని సంపూర్ణ స్వతంత్ర సాధన కోసం గాంధీ మార్గాన్ని ఏకీభవించని ఫౌజీ నేతాజీ స్వాతంత్ర్యం పరజాతి చూపించే సానుభూతి కాదు పోరాడి గెలిచి సాధించాలి గెలుపుతో పొందిన స్వేచ్ఛ రాబోయే తరాలు గర్వించేలా మనమిచ్చే కానుక ఆ యుద్ధంలో చావైనా స్వర్గమే జై హింద్ అంటూ పరదేశీయులపై యుద్ధం ప్రకటించి పంజాబ్ నుండి కేరళ దాకా యువ సైన్యం నిర్మించి అండమాన్ నికోబార్ దీవుల పాలించిన నేతాజీ విముక్తి సమర శంఖం పూరించిన నేతాజీ జర్మనీలో హిట్లర్ ఇటలీలో ముస్సోలిని రష్యాలో స్టాలిన్ బ్రిటన్లో చర్చిల్ పాలిస్తున్న రోజులవి ఆంగ్లేయులపై అగ్నివర్షం కురిపించడానికి హిట్లర్ను కూడా కలుసుకొని విఫలమై ఒంటరి సైన్యంలా పోరాడిన నిన్ను మరవదు చరిత్ర నిన్ను తలచని రోజు లేదు భరత ధరిత్రి నీ వలనే బయలుదేరి సముద్ర ద్వీపాంతర జైలు చేరి తప్పించుకుని సముద్రాలు ఈదిన వీర సావర్కర్ని మరువది భరత ధరిత్రి రాముడు కృష్ణుడు గౌతమ బుద్ధుడు క్రీస్తు మహమ్మద్ నానాసాహెబ్ బోధకులు మరి గాంధీ మహాత్ముడు
సాధకుడు. ఉపవాసాన్ని ఉద్యమంగా, మౌనాన్ని సమర శంఖారావంగా, సత్యాన్ని ఆగ్రహంగా, సత్ప్రవర్తనే అస్త్రశస్త్రాలుగా, అహింసే వలస పాలకులను తరిమేసే ఆయుధంగా, గీత బైబిల్ ఖురాన్ ఖడ్గ కవచాలుగా, కాలినడకే భూ సముద్ర వాయుసైన్య కవాతుగా మలచి మంత్రించి మహాశ్వేత సామ్రాజ్యాన్ని, పరప్రభుత్వాన్ని, పాలకులను సముద్రాల అవతలకు తరిమిన అతి సన్నని సైన్యాధిపతి ఈ భూమిపైన ఒకే ఒక్కడు. ఉప్పును నిప్పులా మంటలెత్తించిన దండి, ఉప్పు సత్యాగ్రహి గాంధీ మహాత్ముడు. ఒక సన్నని కళ్ళ జోడు చేతి కర్ర తోడు ఒక సన్నని కళ్ళ జోడు చేతి కర్ర తోడు వేల మైళ్ళ నడక ఆ సేతు హిమాచలం నీ వెనుక చిక్కిన ఎముకల గూడు చొక్కా కూడా లేదు ఎన్నిసార్లు జైలో లెక్క పెట్టలేదు కదిలిన సత్యాగ్రహం వణికెను సింహాసనం మౌనమే నీ శాసనం సత్యమే నీ ఆగ్రహం ఈశ్వరు యేసు అల్ల కలిసిన ఒక ముల్లా స్వతంత్ర దేవుడవు నీవే భరతావనికెల్లా స్వతంత్ర దేవుడవు నీవే భరతావనికెల్లా గాంధీ మహాత్మా గాంధీ 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 మహాత్మా గాంధీ 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 జై హింద్. ఎందరో స్వాతంత్ర్య వీరుల త్యాగాల ఫలితంగా 200 సంవత్సరాల ఆంగ్లేయుల నిరంకుశ పాలన అంతరించింది. భరతమాత సంకెళ్ళు తెగి స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంది. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించింది. అయినా ఆంగ్లేయుల విభజించు పాలించు సూత్రం వల్ల హిందూ ముస్లిం ఘర్షణలో లక్షలాది మంది మరణం నీకు ఆనందాన్నివ్వలేదు. నీ ఒడిలో నువ్వు నెలకొల్పిన స్వరాజ్యపు మేడలో నెహ్రూ, పటేల్, అబుల్ కలాం, అంబేద్కర్, రాజాజీ, రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి నిర్మించిన నవభారతదేశంలో 6 అడుగుల హిమాలయం నువ్వు, మతం చేతిలో కుప్పకూలిన జాతిపిత శిఖరం నువ్వు. హే రాహం, ఒక్కరా ఇద్దరా ఎందరో త్యాగధనులు, తెలుగింటి కోడలమ్మ సరోజినీ నాయుడు, పింగళి వెంకయ్య, రామానంద తీర్థ, జమలాపురం కేశవరావు, వందే మాతరం రామచంద్రరావు, సరిహద్దు గాంధీ గఫార్ ఖాన్, ఎంఎన్ రాయ్, నేషనల్ హెరాల్డ్ చలపతిరావు, కెప్టెన్ లక్ష్మి, ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. ఎందరి త్యాగాలు, ఎన్ని బలిదానాల ఫలితం ఇంత స్వేచ్ఛ. కానీ మనందరికీ ఆ బలిదానాలు, ఆ త్యాగాలు గుర్తున్నాయా? ఒక్కసారి తరచి తరచి చూడు, గుండె తలుపు తెరచి చూడు, తరచి తరచి చూడు, గుండె తలుపు తెరచి చూడు. ఓ యువకుడా,
పతి విద్యార్థి ఉద్యోగి కర్షకుడ కార్మికుడ వ్యాపారి నాయకుడ తరచి తరచి చూడు హృదయంలో ఎక్కడైనా నీ జన్మభూమికి చోటుందా దేశానికి చోటుందా తరచి తరచి చూడు గుండె తలుపు తెరచి చూడు దేశం కోసం దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన బలిదానం గుర్తుందా ఎందరెందరో వీరుల త్యాగాలలో ఒకటైనా నీ మనసును కదిలించిందా తరచి తరచి చూడు గుండె తలుపు తెరచి చూడు స్వార్థం ఎర్రని రంగై కదిలే రక్తంలో రక్తధారలోసిన వీరుల జాడేదైనా మిగిలుందా నీమీ బాధల కోసం చెమర్చ కను పాపల చెలిమెలలో అమరుల కొరకొకటైన కన్నీటి చుక్క కరిగిందా స్వేచ్ఛావాయువు మనకిచ్చేందుకు ఊపిరినిచ్చిన త్యాగధనుల ఉనికి ఏదైనా మనలో బ్రతికుందా తరచి తరచి చూడు గుండె తలుపు తెరచి చూడు భగత్ సింగ్ నూరి తీసిన తాడు అల్లూరిని చంపేసిన తూట లజపతి నెత్తుట తడిసిన తిలకును బంధించిన ఊచకోతగా కోసిన ఆ తెల్లవాడి కత్తి కుండ పోతగా బాంబులు కురిపించిన మరఫిరంగి ఒకటైనా గుర్తుకు రాలేదా ఒకసారైనా గుండె కదలలేదా తరచి చూడు నీ గుండె తలుపు తెరచి చూడు. నిజానికి స్వాతంత్ర్యం వచ్చింది పులులక మేకలక వందల సంఖ్యలో ఉన్న కోటీశ్వరులక కోట్ల సంఖ్యలో ఉన్న కూటికి లేని పేదవాళ్లక పీడితులక దోపిడీదారులక ఎవరికి వచ్చింది స్వాతంత్ర్యం. ఎందుకు వచ్చింది స్వతంత్రం ఎవరికి మేలైంది ఎందుకు వచ్చింది స్వతంత్రం ఎవరికి మేలైంది పచ్చి నెత్తురు కట్టలు తెగించి బరిలో దిగినారానాడు పచ్చ నోట్ల కట్టల కోసం బరి తెగిస్తున్నారు ఈనాడు లక్ష్యం కోసం ఆనాడు లక్ష కోట్లకై ఈనాడు జైలుకు వెళుతున్నారు త్యాగాల తరగని గనిగా నిలిచింది భారతావని నాడు తరగని ధనాన్ని తోడుకునే గనిక మారే ఆంధ్రావని నేడు. ఎందుకు వచ్చింది స్వతంత్రం ఎవరికి మేలైంది ఎందుకు వచ్చింది స్వతంత్రం ఎవరికి మేలైంది దేశం కోసం చస్తే ఏమని ఉరి కొయ్యల నెక్కారానాడు దేశ సంపదను మేస్తే ఏంటని పదవుల నెక్కారీనాడు విదేశీ వస్తువులు మనకొద్దంటూ దానం చేశారానాడు విదేశీ వస్తువుల కోసం చేతి వృత్తులను
జననం చేశారీనాడు. ఎందుకు వచ్చింది స్వతంత్రం, ఎవరికి మేలైంది? ఎందుకు వచ్చింది స్వతంత్రం, ఎవరికి మేలైంది? విదేశీ కంపెనీ కంపు వద్దని స్వదేశాగ్రహం ఆనాడు. విదేశీ కంపెనీలకే రెడ్ కార్పెట్ పరిచే స్వదేశీ సర్కారీ నాడు. తమ ఆస్తులను గట్టి పోసక తలచి నిలిచినారానాడు. తమ ఆస్తులను పెంచుకునేందుకు గెలిచి పలిచినారీనాడు. ఆశలకు ఆశయాలకు మరణం లేదు. లక్ష్యాలకు గమ్యాలకు వెళ్ళదలిచే పాదాలకు వెనుకడుగు లేనే లేదు. ఆవరించిన చీకటిని చీల్చుకొని తూర్పు ఉదయించడం సత్యం. అదే మా యువ భారత లక్ష్యం, ఇదే మా శపథం. మీరిచ్చిన స్వాతంత్ర్యం పొందది స్వాహాతంత్రం కానివ్వం. మీరిచ్చిన స్వాతంత్ర్యం పొందది స్వాహాతంత్రం కానివ్వం. మీరిచ్చిన స్వరాజ్యం స్వార్థ పౌరుల భోజ్యం అవనివ్వం. మీరిచ్చిన స్వరాజ్యం స్వార్థ పౌరుల భోజ్యం అవనివ్వం. సామాన్యులు మూడు కన్ను తెరుస్తారు, మూడు రంగుల జెండా కీర్తి నిలుపుతారు. స్వాతంత్ర్యమని తలుస్తారు. మన జాతి ధ్వజంలోని ధర్మ చక్ర పరాక్రమం చూపుతారు. మన జాతి ధ్వజంలోని ధర్మ చక్ర పరాక్రమం నిలుపుతారు. జై హింద్. జననీ జన్మభూమి చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీ